ప్రతి ఫిలిం మేకర్కి మండే టెస్ట్ ఉంటుంది, ఒక పెద్ద పరీక్ష. అంటే ఫ్రైడే టెస్ట్ ఎలా ఉంటుందో మండే టెస్ట్ అలా ఉంటుంది. సో ఈ టుడే ఎవ్రీవేర్ ఆల్ ద యునో సెంటర్స్ యూనో వి గాట్ అమేజింగ్ కలెక్షన్స్ అనమాట. అంటే మ్యాట్ని వరకు కలెక్షన్స్ చూసిన తర్వాత యూనో లెట్స్ హ్యావ్ ఏ సక్సెస్ మీట్ అంటారు, సక్సెస్ ప్రెస్ మీట్ అనుకున్నాము. సో మ్యాట్ని కలెక్షన్స్ చూసిన తర్వాత ఐ వాజ్ షోయింగ్ ద కలెక్షన్స్ రిపోర్ట్ టు సమ్ ఆఫ్ అవర్ జర్నలిస్ట్ అనమాట. సో వీఆర్ సో హ్యాపీ. అంటే నాకు ఐ రియల్లీ రిమెంబర్డ్, అంటే ఈ కలెక్షన్స్ చూసిన తర్వాత, రోమియో కలెక్షన్స్ చూసిన తర్వాత ఐ రిమెంబర్డ్ క్షణక్షణం. అంటే ఫస్ట్ టూ డేస్ క్షణక్షణం టాక్ కానీ క్షణక్షణం కలెక్షన్ కానీ చూసుకున్న తర్వాత, ఆ తర్వాత మండే నుంచి ద వే క్షణక్షణం వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. దట్ వే ఐఎమ్ సో హ్యాపీ దట్ యునో ఆల్ అవర్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ యూనో వెరీ హ్యాపీ అబౌట్ ద కలెక్షన్స్. అండ్ బై దిస్ వీకెండ్ ఎవ్రీవన్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ ద థియేటర్స్ అనమాట. సో ఈ ఫ్రైడే నుంచి థియేటర్స్, అంటే బి అండ్ సి సెంటర్లో ఐఎమ్ సో అమేజ్డ్ దట్ సాయిరామ్ శంకర్కి ఇంత క్రేజ్ ఉంది బి అండ్ సి సెంటర్లో అనేది. ఐఎమ్ సో అమేజ్డ్ సార్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఇన్ఫ్యాక్ట్ అంటే సాయి ఎప్పుడు అంటూ ఉంటాడు, తీస్తే మాస్ సినిమా తీయాలి సార్, తీస్తే మాస్ సినిమా తీయాలి సార్ అంటూ ఉంటాడు. బీసీలలో నాకు థియేటర్స్ ఎక్కువ పెట్టండి సార్ అంటాడు. బాబు మనది ఏ సెంటర్ సినిమా అనేవాన్ని. బట్ యూనో లక్కీలీ వీ గాట్ హ్యూజ్ థియేటర్స్ అండ్ బిఎండ్ సి సెంటర్స్ అండ్ ద కలెక్షన్స్ ఆర్ రియలీ అమేజింగ్. ఈరోజు వైజాగ్లో మనము చూసాము, అంటే ఎలా వరద విలయం తాండవం ఎలా చేసిందో చూసాము. దానికి సపోర్ట్గా మన టీం ఏదైనా చేద్దామా అని అనుకున్నాము. సో దానికి మేమేమనుకున్నామంటే ఈ ఫ్రైడే నుంచి, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఈరోజు ఆఫ్టర్నూన్ ఏం చెప్పారంటే ఫ్రైడే నుంచి థియేటర్స్ ఇంక్రీజ్ చేయబోతున్నాము అని. సో నేను నా సైడ్ నుంచి యాజ్ ఏ యూనో ప్రజెంటర్ ఆఫ్ దిస్ మూవీ, ఈ నైజాంలో ఫ్రైడే రోజు వచ్చిన షేర్, అంటే వాట్ ఎవర్ షేర్ వి గెట్, ప్లస్ మేమందరం కంట్రిబ్యూషన్ చేసేసుకొని వీఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ టు వైజాగ్ బాధితులు అనమాట. సో అది కూడా చెప్పదామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ప్రతి రైటర్కి కొత్తగా కథ రాయాలని ఉంటుంది, అలాగే ఒక కొత్త కథ రాయాలని వచ్చిన ఆలోచన ఈ రోమియో. లైక్ రెండే రెండు క్యారెక్టర్తో తీసిన 2 గంటల సినిమా రోమియో. అంటే నాకు ఎప్పటి నుంచో 2 క్యారెక్టర్స్ ఒక కథ రాయాలని. అండ్ అంటే మిగతా క్యారెక్టర్లు ఉన్నాయి, రవితేజ గారు చేశారు, ఆలీ గారు చేశారు, జయసుద్ గారు, బట్ వాళ్ళు తక్కువ. బట్ మెయిన్గా మాత్రం 2 క్యారెక్టర్స్తో రాసిన కథ. ఐడియానే అలా స్టార్ట్ అయింది, సినిమా రిలీజ్ అయింది. అయిన తర్వాత నాకు చాలా మెసేజ్లు చూసిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు అందరూ నాకు మెసేజ్లు చేశారు, లేదు ట్విట్టర్లో పెట్టారు అని. అండ్ కథ కొత్తగా ఉంది అంటున్నారు, ఇంతకుముందు చూడలేదు రాలేదు అని చెప్తున్నారు. ఎనీవే ఇట్స్ వెరీ గుడ్ రిపోర్ట్. అండ్ శ్రీధర్ గారు చెప్తున్నారు కలెక్షన్లు కూడా చాలా బాగా వచ్చాయని. అండ్ నేను శ్రీధర్ గారు థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఆయన సినిమా చూసి ఆయన అర్జెంటుగా రిలీజ్ చేయదు, ఆయన నడుం కట్టడం వల్లే ఈ సినిమా రిలీజ్ అయింది. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో మెయిన్ నాకు బాగా నచ్చింది, చాలా కాంపాక్ట్ బడ్జెట్లో గోపి గణేష్ ఈ సినిమా తీశాడు. అంటే చాలా తక్కువ బడ్జెట్లో చాలా లిమిటెడ్ క్రూతో. అండ్ నాట్ ఓన్లీ గోపి, డిఓపి బిందా కానీ, సునీల్ కశ్యప్ కానీ మ్యూజిక్ కానీ, వీళ్ళందరూ ఫెంటాస్టిక్ టీము. ఆ టీం తాలూకు ఎఫర్ట్ నాకు చాలా బాగా నచ్చింది. నేను రాసిన కథ కంటే వీళ్ళు చాలా బాగా తీశారు యాక్చువల్గా. అండ్ క్వాలిటీ కానీ అన్ని, అట్లీస్ట్ ఒక కొత్త టీము ఒక అటెంప్ట్ చేసినందుకు మీడియా మీరు అందరూ వాళ్ళు సపోర్ట్ చేయాలి, వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. అండ్ ఈ రోమియో టీం నాకు ఎంత బాగా నచ్చిందంటే, విందాతో అండ్ సునీల్ కశ్యప్తో త్వరలో సినిమా ప్లాన్ చేయబోతున్నాను నేను. మా శ్రీధర్ గారు చెప్తున్నారు అన్ని సినిమాల కంటే హయ్యెస్ట్ కలెక్షన్లు వచ్చినాయంట. సో మా తమ్ముడికి మంచి హిట్ అవుతుందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ప్లీజ్ ఈ కొత్త టీంని అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ యూత్ మొత్తం. అంటే ఆ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో అంతా ఇంత ఎంజాయ్ చేస్తూ మా సినిమాని రోజు రోజుకి ఎన్హాన్స్ చేస్తూ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. మేమంతా థియేటర్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాం, అంతా చూస్తూ ఉన్నాం వాళ్ళ ఎంజాయ్మెంట్ని. అంతా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మేము చాలా దగ్గర నుండి చూసి వచ్చామండి, అంతా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఇంకా మౌత్ టు మౌత్ ఒకరి నుంచి ఒకరికి వెళ్ళి ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఇంకా పెద్ద సక్సెస్ని మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. మేము చేసిన ఈ కొత్త ప్రయత్నానికి మీడియా సైడ్ నుంచి
అన్ని విధాలా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. ఫుల్ లెంగ్త్ రెండు క్యారెక్టర్లతో చేసిన సినిమా అండి. సో ఇది అలవాటు పడడం, ఇలాంటి కొత్త సినిమాని జనాలు చూడడం కూడా కొంచెం టైం పడుతుంది. అది ఫస్ట్ డే నుంచే మాకు చాలా చాలామంది చెప్పడం జరిగిందండి. సో ఇలాంటి కొత్తదనాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఆడియన్సు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మా సినిమాని ఎంకరేజ్ చేయండి, మీరు సపోర్ట్ చేయమని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సెల్ఫీ కాంటెస్ట్ ఒకటి మేము ఒకటి ప్రమోషన్ వైజ్ మేము ఒకటి పెట్టామండి. అంటే మీకు దగ్గరలో ఉన్న ఒక రోమియో థియేటర్కి వెళ్ళి ఒక సెల్ఫీ మీరు దిగి అది ఒక ఈమెయిల్ అడ్రస్కి మీరు మేము ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కి పంపించగలిగితే అందులో ఉన్న బెస్ట్ సెల్ఫీ సెలెక్ట్ చేసి ఇప్పుడు జరుగుతున్న అన్నయ్య ఎన్టీఆర్ గారు లొకేషన్లో మీరు ఆయనతో కలిసి ఒక సెల్ఫీ దిగి ప్లస్ ఆయనతో మీరు డిన్నర్ చేసే లంచ్ చేసే అవకాశాన్ని మేము ఒకటి చేసామండి. సో మీరు మీకు మీ దగ్గరలో ఉన్న ఒక థియేటర్ దగ్గరికి వెళ్ళి, రోమియో థియేటర్ దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ సెండ్ చేయండి. సో ఈ కంటెస్ట్లో మీరు విన్నర్ అవ్వండి. నా మ్యూజిక్కి తర్వాత ఫిలింకి ఎంతో మంచి అప్లాస్ ఇచ్చారు. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ డే. చాలా 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 సంతోషంగా ఉన్నాను ఈరోజు. అయితే రోజు సెలబ్రేట్ చేస్తున్నాను, నేను డైలీ సెలబ్రేషన్ జరుగుతూనే ఉంది, ఈరోజు ఎక్స్ట్రా జరుగుతుంది అంతే. సో మూవింగ్ టువర్డ్స్ హెడింగ్ టువర్డ్స్ బ్యూటిఫుల్ డేస్, మూవింగ్ టువర్డ్స్ బ్యూటిఫుల్ మూవీ అగైన్. ఇలాంటి సినిమాలు ఇంకా వస్తున్నాయి అన్నారు, నాకు ఇంకా జగన్ గారు ఆల్రెడీ చేస్తున్నా అని చెప్పారు నాతో. అంటే ఐ మీన్ నేను ఆయన సినిమాకి మ్యూజిక్ చేయడం జరుగుతుంది. సో అండ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అన్న నా ఫీలింగ్ అండి, 100%. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తితో నేను ఇప్పుడు కలిసి సినిమా చేస్తున్నాను. దాట్ ఈస్ వాట్ ఇంతకుమించి షేరింగ్కి నీకు ఇంతకుమించి ఏం చెప్పాలండి. అంతే నా మూవీ సక్సెస్కి ఇంతకుమించి ఏముండదు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే అండి. మేము అన్ని కెమెరాలు వాడాము, అంటే చిన్న కెమెరా వాడాము, పాకెట్ కెమెరాలు వాడాము, అన్ని కైండ్ ఆఫ్ కెమెరాస్ వాడాము. కానీ ఎక్కడ కూడా ఏ కెమెరాతో వాడాము, ఏ కెమెరాతో చేసాం అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో విజువల్గా తన విజన్ ఎలా ఉంది అని అంటే చాలా వ్యాస్ట్గా, అసలు ఇటలీ మొత్తం కంప్లీట్గా, అంటే వాళ్ళు ఒక పార్ట్ ఆఫ్ ది క్యారెక్టర్గా చేయడం జరిగింది. అందువల్లనే మీకు వాళ్ళు ఆ ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు వచ్చేస్తుంది. సో ఫైనల్లీ ఎవ్రీబడీ ఈజ్ ఎంజాయింగ్.